బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 4 ఇంకో 3 రోజుల్లో బిగ్ బాస్ విజేత ఎవరు అనేది తేలిపోతుంది. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి ఎన్నడూ లేని విధంగా మరో బిగ్ బాస్ సీజన్ లోకి రావడానికి కూడా సెలబ్రిటీస్ భయపడే విధంగా ఈ ట్రోలింగ్స్ మొదలయ్యాయి. షణ్ముఖ్ సరి ఉంటున్న తీరుపై అభిమానుల మధ్య మాత్రమే వార్ అవుతుంది అనుకున్నాం. కాకపోతే ఇక్కడ మనకి తెలియని కోణాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా శ్రీహాన్ చాలా అగ్రెసివ్ పోస్ట్ ని షేర్ చేసుకున్నాడు. అది కూడా కొన్ని మినిట్స్ లోనే డిలీట్ చేసేయడం జరిగింది. ఒక అమ్మాయి పైన బ్లేమ్ చేసి దిగజార్చేలా మాట్లాడుతూ పోస్టులు పెడుతుంటే ఇక్కడే తెలుస్తుంది వాళ్ళ మెచ్యూరిటీ అంటే. ఒక స్క్రీన్ షాట్ నా దగ్గరికి వచ్చి 10 డేస్ అవుతుంది. అది ఇప్పటికీ కూడా నేను పోస్ట్ చేయలేదు ఎవరికి. నన్ను ఎంతమంది ఎన్ని నెగిటివ్ మాటలు అంటున్నప్పటికీ నేను వాటన్నిటిని పట్టించుకోలేదు. పేరెంట్స్ బాధపడతారని ఒక్క ఆలోచనతోనే నేను అక్కడికి ఆగిపోయాను. ఎంతసేపు షణ్ముఖ్ గేమ్ సిరి వల్లే పాడైంది, సిరి వల్లే నెగిటివ్ అయ్యాడు అని అంటారేంటి. ఎవరి గేమ్ ఏంటో తెలిసి కూడా నెగిటివ్ అవ్వడం కాదు, ఒకవేళ సిరియే తోడు లేకపోయా ఉంటే ఒంటరి వాడే పిచ్చోళ్ళగా అయిపోయింది సిరి సపోర్ట్ లేక. ఎందుకంటే షణ్ముఖ్ ఎవరితో కలవలేడు కాబట్టి. సిరి నవ్వినా తప్పే, డాన్స్ వేసినా తప్పే, ఎవరితో మాట్లాడినా తప్పే, నేనే నీ ప్రపంచం అన్నట్లు మొత్తం తనని చేసి ఉంచినప్పుడు తనేం చేయగలదు ఇంకా. ఇంకెవరి దగ్గరికి వెళ్తుంది ఫ్రెండ్షిప్ చేయడానికి, బాధపడకూడదు అని ఒక్క ఆలోచనతో ఆగుతూ అడ్జస్ట్ అవుతూ ఉంటే వీళ్ళిచ్చే వాల్యూ ఇదా. లాస్ట్ మూమెంట్ లో ఈ నెగిటివిటీ ఎందుకు? నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ నేను నోరు మూసుకొని ఉంటున్నా, అయినప్పటికీ ఎందుకు బ్రో ఇదంతా అంటూ శ్రీహాన్ గట్టిగానే మండిపడడం జరుగుతుంది. అయితే ఇదంతా షణ్ముఖ్ ఫ్యామిలీ వైపు నుండి వస్తున్న ఇబ్బందుల వల్లనే ఇలా చేస్తున్నాడు అంటూ స్పందిస్తున్నారు చాలా మంది.